సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. కన్ను మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవం. కంట్లో నలుసు పడితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే అలాంటి కంట్లో రాళ్ళు పడితే? ఈ రోజుల్లో అయితే ఎన్నో ఐ క్లినిక్లున్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. ఆసుపత్రులు రాని రోజుల్లో కంట్లో రాళ్ళు పడితే ఏం చేసేవారో మీకు తెలుసా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు పందిరి వనమ్మ. వీళ్ళది నల్గొండ జిల్లా మాడ్కులపల్లి మండలం ఇందుగుల గ్రామం. కంట్లో రాళ్లు పడి ఇబ్బంది పడేవారికి తన నాలుకతో వాళ్ల కంట్లో రాళ్లను తీస్తుంది. ఎలాంటి నొప్పి లేకుండా క్షణంలో నాలుకను కంట్లో పెట్టి నలుసులన్నింటినీ క్లీన్ చేస్తుంది. అయితే ఈ విద్యను ఆమె చిన్నతనంలోనే నేర్చుకుందంట. ఇప్పటికే వేలాది మంది కంట్లో రాళ్లు తీశానని చెప్తోంది. చుట్టుపక్కల వాళ్లే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈమె దగ్గరకొస్తారంట. డాక్టర్లు అలా చేయొద్దని చెప్పలేదా అంటే, కొంతమంది డాక్టర్లే తన దగ్గరికి పేషెంట్ను పంపిన సందర్భాలు కూడా ఉన్నాయంటోంది. అయితే ఈమె దగ్గర రాళ్లు తీయించుకున్న వాళ్ళు చాలా సంతోషంగా రిలీఫ్ ఉందని చెప్తున్నారు. తనకి వచ్చిన విద్యను ఉచితంగా అందిస్తున్నారని, ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్తోంది. ఏదేమైనా సున్నితమైన కంటితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు, కామెంట్ చేయండి. మేము చిన్నప్పటి నుంచి తీస్తున్నాం సార్. మా నాయనమ్మ తీసింది, మా అక్క తీసింది, ఇప్పుడు నేను కూడా తీస్తా. నేను చిన్నప్పటి సందే తీసిన. వరుసన 15 మంది పోలీసులు కూర్చోబెట్టి తీపిచ్చారు నన్ను 12 సంవత్సరాల అమ్మాయి కాంచి. అప్పట్లోనే డాక్టర్లు తీసుకుపోతాంటే మా నాన్న మా అమ్మ మాకు ఇల్లుదల లేక మేము పేదరికంలో ఉండి కూలి చేసుకొని బతికేటోళ్ళం. ఇక నేను మా నాన్న పంపించలేకపోయాడు. మేము పంపించలేక పెళ్లి చేశారు. మా బతికిందే మేము బతనం. ఎవరో బతిక ఇబ్బంది పడి కంట్లే బాగా ఎక్కడ పోయినా తక్కువ కాక డాక్టర్లు కాడికి పోయి వేలు వేలు పోసినా కూడా నా దగ్గరికి వస్తే కంట్లే పడ్డ ఒకటి సన్నది నలక బడ్డ ఒడ్డిత్తి పడి మోస వచ్చిన ఇది కూడా తీసిన, గొడ్లకు కూడా తీసిన. చాలామంది ఎండి డాక్టర్ కూడా నెకరకల్ నుంచి వచ్చి ఇక్కడ తీపించుకొని నీ కడుపు చల్లకుండా అమ్మ నువ్వు అటెండ్ చేసినావు, మేము ఎండి డాక్టర్లమే ఈ వైద్యం చేయలేకపోతున్నావు, నీకెట్ట తీస్తున్నావు నువ్వు అని వాళ్ళు అడిగారు. అది నాకు చిన్నప్పటి సంది అది దేవుడు పెట్టిన మేరో మాకు అయితే ఈ మేము తీస్తున్నాం సారు, మేము చేసే ప్రయత్నం చేస్తా, ఏ అంట్లో ఎలాంటి ఇబ్బంది జరగదు, నీకు చల్లగా ఉంటుంది కన్ను, ఏం మంట ఉండదు, నొప్పి లేవదు, మంచిగా ఉంటుంది అని తీసిన. అది చేతి దాణం పెట్టారు, 1000 రూపాయలు చేతిలో పెట్టారు. నాకు వద్దు సార్ నేను ఆశించను అట్లా అంటే, మరి నువ్వు మీకేమైనా ఆరోగ్యం బాగాలేకుంటే మా దగ్గరికి రామ్మని చెప్పి కూడా వెళ్ళిండ్రు. నా పేరు నాగయ్య. నేను అమ్మాయి పని చేసుకుంటా, కూలి అని చేసుకుంటా, కంట్లో చెత్త పడ్డది 2 నెలలు ఏ హాస్పిటల్ పోయినా తగ్గట్లేదు, చేసుకుంటే బతికోవాలి సార్. ఇవి రాళ్ళు నిన్న వెళ్ళినాయి, ఇక్కడికి ఎవరు చెప్తే అడ్రస్ ప్రకారం వచ్చాను ఎందుకులకు. ఉత్సాహం తీసింది 2 నిమిషాల్లో నా కళ్ళు తేటగానే నా కళ్ళు ఇప్పుడు నీట్గా కనపడుతున్నాయి సార్. ఎన్ని ఆయింట్మెంట్లు చేసినా తగ్గట్లేదు, కళ్ళు నీరు వచ్చేస్తే గరగర వచ్చేస్తుంటే వచ్చేస్తే తీసేసింది, నీటికి వచ్చేసింది సార్ ఇప్పుడు. నాకు తాటిది ఒక గనె పడ్డది కంట్లే పడితే నేను 15 రోజులు చూసి చూసి ఇంకా ఎవరు ఉండి హాస్పిటల్కి పోవంటే హాస్పిటల్కి బయటికి వెళ్ళిన బస్ స్టాండ్ కట్ట రాగానే ఒక అతను ఉండి ఎందుకు ఒక వనమ్మ తీస్తుంది అని పోమంటే పోయినా, వచ్చినాక తీసింది. తీసినాక అప్పటికప్పుడు నా కన్ను మంచిగా అయింది, నేను హాస్పిటల్ కూడా పోలేదు. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడల్లా అక్కడికి వచ్చి తీసుకొని పోతాం మేము. ఆమెకైతే 1 రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళగా చేసిన వాళ్ళగా, ఆమె అడిగే టైం కూడా కాదు.